స్నాక్ చేయబోతున్నా. ఆ స్నాక్స్ ఏందో మన పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం అండి. బిస్కెట్. ఏం బిస్కెట్? గోధుమ బిస్కెట్ కొబ్బరి పౌడర్. గోధుమ బిస్కెట్ కొబ్బరి పౌడర్ ఆ స్నాక్ బిస్కెట్ అండి. ఇప్పుడు చేయబోతున్నా చూద్దాం. ఇప్పుడు మనము కిచెన్లోకి వచ్చేసినాం. ఇది బెల్లం. బెల్లం పాకం చేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్లోగా పెట్టుకోవాలి. సిమ్గా పెట్టుకొని కొన్ని వాటర్ వేయాలి. కొన్ని చాలు. ఆ తర్వాత మనం బెల్లం వేయాలి. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, బెల్లం అంతా కరిగిపోయేలా చూసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోవాలి. సో ఇదండి పాకం ఇలా అవుతుంది. మనం కలుపుతూ ఉంటే మాడకుండా చూసుకోవాలి. అడిగంటవద్దు. బెల్లం పాకం అయిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారినాక మనం పిండి కలుపుకోవాలి. దీంతో వాటర్ వేయకుండా ఈ బెల్లం పాకంతో పిండి కలుపుకోవాలి. చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది చల్లానిని. ఇప్పుడు మనం బెల్లం పాకం చేసుకున్నాం. ఓకే, చూసారు కదా, ఇగో చూడండి, ఇది బెల్లం పాకం. పిండి తడపడానికి దీంతో తడపాలి. వాటర్ వేయొద్దు. ఓకేనా? వాటర్ అస్సలు కలపొద్దు. ఈ బెల్లం పాకంతో కలిపేసేయాలి. వేడి ఉంది కదా, పిండి కలుపుతుంటే పట్టేస్తుంది మొత్తం పిండికి. చపాతి పిండిలాగా కలుపుకోవాలి. నేను చూపిస్తాను. ఇదేమో కొబ్బరి పౌడర్. మనకు బయట దొరుకుతుంది కొబ్బరి పౌడర్, అది అది ఇలా చక్కెర, ఇది పంచదార పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకుంటే దానిపైన పౌడర్ చేసుకుంటే మంచి దాని మీద చల్లికొచ్చు, బాగుంటుంది. ఎక్కువ కొబ్బరి పౌడర్ తక్కువ అండి, చక్కెర ఎక్కువ ఉండాలి, బాగుంటుంది పిల్లలకు. ఇది ఇలా కలుపుకోవాలి. సన్నగా ఉంటే కొంచెం దానిపైన చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి సోడా, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా. ఇది వచ్చేసి నెయ్యి. నెయ్యి బాగుంటుంది. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. చెప్పినా కదా, స్వీట్లలో ఎంత నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది గోధుమ పిండి. ఇందులో మనం బెల్లం పాకం వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. ఇది గోధుమ పిండి. ఇది వచ్చేసి బెల్లం పాకం. ఇది వేడి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది, పిండికి పడుతుంది. వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. ఇంత నెయ్యి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మన బెల్లం పాకం వేసుకుంటూ కలపాలి. బెల్లం పాకం వేసుకుంటూ కలుపుతుంటే చపాతి పిండిలా అవుతుంది. వాటర్ యాడ్ చేసుకోవద్దు అస్సలు. ఈ బెల్లం పాకంతో చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా, స్నాక్స్ బిస్కెట్ బాగుంటుంది. పిల్లలు ఊకే ఏదో ఒకటి ఉండాలి కదా మన పిల్లలకు, అందుకు మనం బిస్కెట్ రెడీ చేసుకుంటున్నాం. ఇవి చేసి డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం గాలికి పెడితే గట్టిగా ఉంటాయి, డబ్బాలో వేస్తే మెత్తగా అయిపోతుంటాయి.
చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని. ఇలా అయిపోయింది, మనం చేయికి అంటకుండా ఆయిల్ రుద్దుకుంటూ కలపాలి, అప్పుడు మనకు చేయికి అంటదు. ఇలా అయిపోయింది గట్టిగా, ఓకేనా? ఇప్పుడు నేను చేయి చూపిస్తా, చపాతి పిండి చపాతీలా తాల్చుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చపాతీ సైజులా తీసుకోవాలి. ఇంత తీసుకొని దీన్ని రౌండ్గా చేయాలి. ఇలా రౌండ్గా చేసుకుంటూ మనకి ఇలా చేసుకుంటే క్రాకులు రావు, సాఫ్ట్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నొక్కుని కొంచెం పిండిలో ఇలా 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 అనేసి రౌండ్గా చేయాలి ఫ్రెండ్. చపాతీలా తాల్చుకోవాలి. మనకు ఏ షేప్ రావాలన్నా ఆ షేప్. ఇప్పుడు నేను దేంతో చేసి చూపిస్తా చూడండి. ఇలా రౌండ్గా రావాలి చపాతీ పిండిలా. చపాతీ సైజ్ చేసుకొని మనకి ఇష్టం ఉన్న కట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్, ఓకేనా? చూడండి ఇలా, ఓకేనా ఫ్రెండ్? చపాతీలా అయిందా? ఇలా తాల్చుకోవాలి చపాతీ సైజులా చేసుకొని మనకి ఏ షేప్ రావాలన్నా దేనితో కటింగ్ చేస్తున్నా నేను చూడండి. గ్లాస్ తోటి అనుకుంటున్నారా? కాదు, గిన్నెతో అనుకుంటున్నారా? అది కూడా కాదు. ఇప్పుడు చూడండి నేను దీంతో కట్ చేస్తున్నా. ఇది కప్పు, టీ కప్పు. ఇలా మనం షేప్ చేయవచ్చు, ఇలా రౌండ్ అవుతుంది. గట్టిగా నొక్కితే ఇలా రౌండ్గా అయింది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మూన్ షేప్లో కట్ చేద్దాం అనుకుంటున్నాం. మూన్ షేప్లో కట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఓకే. గర్జలు అంటాం కదా, ఆ గర్జలు కూడా ఇలా చేసుకొని పెట్టేస్తే గర్జలు రెడీ అయిపోతాయి తొందరగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ అవుతుంది, కష్టపడేది ఏమీ ఉండదు, ఓకేనా? ఈ రౌండ్ భలే వచ్చింది కదా. ఇప్పుడు ఇది నూనెలో వేస్తే చాలా పూరిలా పొంగుతుంది, బాగుంటుంది బిస్కెట్. ఏ మోడల్ అయినా తాల్చుకోవచ్చు. మన నేనైతే కప్పుతో చేసిన ఇలా, మన మూన్ షేపు మన రౌండ్ షేపు మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ ఇలా వచ్చింది చూడండి. నేను కప్పుతో చేస్తే ఇలా వచ్చింది. మీ ఇష్టం, మీ టాలెంట్ ఇలా ఉంటే అలా చెయ్యండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వచ్చింది. ఇవి ఇప్పుడు నూనెలో తాల్చాలి, ఓకేనా ఫ్రెండ్స్? నూనె వేడాక ఇవి కాల్చుకోవాలి, ఓకే. ఇప్పుడు నేను చపాతీలా తాల్చుకున్నా, ఆ తర్వాత ఇప్పుడు మనం డైమండ్ షేప్ కట్ చేసుకుందాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? చూడండి ఇలా డైమండ్ షేప్ చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకుంటే మనకు అతుక్కోబోవండి, పీటకు అతుక్కోబోవు. అన్నీ సేమ్ సైజ్ రావాలి. మనకు పిండి బాగా పొడి పిండి వేసుకొని తాల్చుకుంటే పీట కంటుకోవండి, కష్టం కాదు మనకు కట్ చేసుకోవడం. ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కలపకుండా కదపొద్దు, పీటని కలపాలి, ఓకే. ఇలా 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 మనం బాదం గ్రైండింగ్ చేసి ఆ పౌడర్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు బాదం చాలా ఇష్టం ఉంటుంది, దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాజు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇది చేసినాక కొబ్బరి షేకర్ రెండు పౌడర్ చేసుకున్నాం కదా ఇందాక, అది కూడా చల్లుకోవచ్చు, చాలా బాగుంటుంది.
పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కాల్చి చూపిస్తాయి. నూనెలో ఫ్రై చేస్తే బిస్కెట్లా అవుతుంది. దానిపైన మనం కొబ్బరి తురుము, షుగర్ రెండు యాడ్ చేసుకొని దాని మీద చల్లుకొని పిల్లలకి ఇస్తే భలే ఉంటుంది తింటే. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం, అందులో నూనె పోసుకుందాం. నూనె వేడయ్యాక డీప్ ఫ్రై చేద్దాం. పొయ్యి సిమ్లో పెట్టుకొని మనం ఆయిల్ పోసుకోవాలి. కడాయిలో రెండు కప్పుల ఆయిల్ పోసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను రౌండ్ షేప్ వేయబోతున్నా, ఓకేనా ఫ్రెండ్? చూడండి చూడండి ఫ్రెండ్స్, మీడియం సైజులో పెట్టుకోవాలి. ఐలో పెట్టుకుంటే ఫుల్గా మాడిపోతాయి, మరీ సిమ్లో పెట్టుకుంటే సరిగ్గా కాలవు, అందుకే మీడియంలో పెట్టుకోవాలి. ఇలా చిమ్మటతో తీయండి, ఎందుకంటే ఆయిల్ మొత్తం దానికి పట్టకుండా ఒడిసిపోతుంది. మధ్యలో మధ్యలో ఇలా ఇలా అనాల, అవి పొంగుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. దీన్ని మెల్లగా తిప్పాలి, లేకుంటే అవి ఇరిగిపోతూ ఉంటాయి. గోల్డెన్ కలర్లో వస్తే చాలు, ఓకేనా? ఇలా ఆయిల్ మొత్తం వదిలేయాలి. దీనిపైన మనం ఇప్పుడు చక్కెర, కొబ్బరి పౌడర్ ఇది చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చల్లుకోవాలి చూడండి. నెయ్యి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి బిస్కెట్లు. సో ఇదండి బిస్కెట్, చాలా టేస్టీగా ఉంటుంది. మన పిల్లలు బాగా నచ్చేస్తారు. బిస్కెట్ బాగుంది, చాలా పెద్దవాళ్ళకి నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది. మనం స్నాక్స్ ఈజీగా చేయొచ్చు. ఇంట్లో ఎట్లాగో బెల్లం ఉంటుంది, పిండి ఉంటుంది, గోధుమ పిండి, నెయ్యి ఉంటుంది, అలాగే ఈజీగా చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్? ఇలా చేసుకోండి, బాగా చేసి పెట్టండి పిల్లలకు, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, దీపికా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నమస్తే అండి.